రాజమండ్రిలో నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారిని కలిసి సంఘీభావం తెలియజేయడానికి మరి నేను అదేవిధంగా నాతో పాటు తెలుగుదేశం పార్టీ నాలెడ్జ్ కమిటీ చైర్మన్ మాలయాద్రి గారు అదేవిధంగా తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు స్థానికంగా ఉన్నటువంటి మా పార్టీ నాయకులందరూ కూడా రావటం జరిగింది అదేవిధంగా రెండు రోజుల క్రితం తనకి తాను తటస్థ శిఖామణిగా చెప్పుకు తిరిగేటటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయనకు ఆయన ఒక బిరుదు ఇచ్చేసుకున్నాడు నేను తటస్థ శిఖామణి అని కానీ వాస్తవం దానికి పూర్తి విరుద్ధం అంటే ఒక ముసుగు వేసుకుని ఇన్నాళ్లలో తటస్థ శిఖామణిగా తిరిగినటువంటి ఉండవల్లి ఈ మధ్యకాలంలో నిస్సిక్కుగా ముసుగు కూడా తీసేశాడు ఆయన ఈ మధ్య స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రపంచం మొత్తం స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో పైసా అవినీతి జరగలేదు కొన్ని లక్షల మంది యువత జీవితాలు బాగు చేసినటువంటి ప్రాజెక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కొన్ని వేల మంది ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లో నైపుణ్య శిక్షణ తీసుకుని బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు పొంది తమ జీవితాలు బాగు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం ఈ ప్రాజెక్టు ని ప్రశంసిస్తూ చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి ప్రాజెక్టు దేశంలోనే ఒక రోల్ మోడల్ గా నిలిచినటువంటి పరిస్థితి యువత మొత్తం కూడా ఎంతో ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా కేపీఎంజీ లాంటి సంస్థలు వాళ్ల నివేదికల్లో ఈ ప్రాజెక్టును ఒక కేస్ స్టడీగా తీసుకున్నటువంటి పరిస్థితి నీతి ఆయోగ్ ప్రశంసించింది ఈ రకంగా ఇంతమంది ఈ ప్రాజెక్టు గురించి గొప్పగా మాట్లాడుతూ దాన్ని కీర్తిస్తుంటే ఈ ముసుగు వీరుడైనటువంటి ఉండవాళ్ల అరుణ్ కుమార్ దీనిపైన బురద జలుతు ఏదైతే రాష్టంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పని అయితే చేస్తుందో దానికి వత్తాసు పలికే విధంగా దీనిపైన అకారణంగా బురద జలుతు సీబీఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఇదిగోండి ఒక పిటిషను కోర్టులో దాఖలు చేశాడు దాదాపుగా రెండు వందల యాభై పేజీలు పైబడి ఉన్నటువంటి ఈ పిటిషన్ని కోర్టులో దాఖలు చేయడం జరిగింది మొన్న రెండు రోజుల క్రితం మళ్లీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైతే ఉండవల్ల అరుణ్ కుమార్ వేసినటువంటి